Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలు చర్చనాంశమయ్యాయి. ఓవరాల్గా ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారు, ఇన్ని సంవత్సరాలు కూడాను ఎప్పుడు కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని కూడాను మాట్లాడిన సందర్భం మీద ప్రస్తుతం వైసీపీ నేతలందరూ కూడాను మండిపడుతున్నారు. ఈ అంశం మీద మనతో మాట్లాడతాకి మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మాకు మంచి స్కాలర్గా కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్న వ్యక్తిగా మీరు గతంలో వారితో కలిసి ప్రయాణం చేయడం జరిగింది. అంటే మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడారు? సినిమా వాళ్ళందరూ కూడా ఈ మధ్యన జగన్ గారిని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్టు కూడా క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇది మనం ఎలా చూడొచ్చు? నాకు తెలిసి చిరంజీవి గారు జనరల్గా వివాదాలకి దూరంగా ఉంటాడు. మరి ఈరోజు క్యాలిక్యులేటెడ్గా మాట్లాడా, రాజకీయ ఉద్దేశాలతో మాట్లాడా, ఆ ఉద్దేశాలు ఇంకా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతమైన పరిపాలన అందిస్తూ ఉన్నాడు. ఆయనే ఒక సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మీలాంటి మంచి ప్రభుత్వం, చల్లని ప్రభుత్వం ఇంకా 10 కాలాలు ఉండాలని చెప్పి ఆయనే చెప్పాడు. వచ్చి చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరాడు. మీ చల్లని ప్రభుత్వం చలకాలం ఉండాలని చెప్పి కోరాడు. ఆయన ప్రభుత్వం బాగా చేస్తుందని ఆయనే అప్రిషియేట్ చేశాడు. మరి నిన్న ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో అది మాట్లాడి ఇంకా ప్రోబ్ చేయాల్సిన అవసరం, విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన రాజకీయ ఉద్దేశాలతో చేస్తుంటే మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అది సవరించుకోవాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది. ఒకవేళ ఆయన క్యాజువల్గా అని ఉంటే కూడా అది బయటకు వచ్చింది కాబట్టి దాని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన వెంటనే దీని విషయమై స్పందించాలి, దాని మీద క్లారిటీ ఇవ్వాలి. ఆయన ఇష్టం రాజకీయంగా మాట్లాడితే మేము కూడా రాజకీయంగా ఫేస్ చేస్తాం. ఆయన ఏదో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మాట్లాడి ఉంటే దానికి కూడా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. నేను చిరంజీవి గారికి ఆయన మీద ఉన్న గౌరవంతో, ఆయనకున్న పరిచయంతో, ఆయనతో నాకు చాలా మంచి పరిచయం ఉంది, చాలా గౌరవాలు ఉన్నాయి మా ఇద్దరి మధ్య. వారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీ ఉద్దేశాలు రాజకీయ ఉద్దేశాలతో మాట్లాడి ఉంటే ఓకే, వీ విల్ ఫేస్ ఇట్. మీరే గతంలో ఒక సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గొప్పగా పొగిడి మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఇలాంటి కామెంట్ చేశారు, దాని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత, వెంటనే వివరణ ఇచ్చి ఈ కాంట్రవర్సీని క్లోజ్ చేయమని ఆయన కోరుతా ఉన్నా, డిమాండ్ చేస్తాం. సార్ ఏదో ఈ ఏదైతే రెమ్యునేషన్ సంబంధించి సినిమాలు ఎంత తీసుకుంటే మీకెందుకని చెప్పి కూడాను అల్లు అరవింద్ లాంటి వ్యక్తులు మాట్లాడారు. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఆఫ్ ద రికార్డ్ అదే చెప్పారు, పవన్ కళ్యాణ్ ఎంత సంపాదించుకుంటే మీకెందుకయ్యా అని కూడా ఆయన మాట్లాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండబట్టే మేమందరం కూడా కామెంట్ చేస్తున్నాము, వాళ్ళు జగన్ గారికి వెళ్ళకపోతే మేము వెళ్ళకం కదని చెప్పి కూడాను నేను మాజీ మంత్రి పేరుని నాని చెప్పాను. అంటే ఈ రెమ్యునేషను, ఈ పొలిటికల్, ఈ సినిమా ఇదే ఉంటుంది. రెమ్యునరేషనే కాదు, ఏ విషయమైనా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు దొరకు ఏం చూస్తాయి, తెలియాల్సిన బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఎంత సంపాదించారో తెలియాలి. ఊరికి మాకు ఎంత ఇచ్చేది మేము చెప్పమంటే అది ఎట్లా కుదురుతుంది? ప్రభుత్వాల బాధ్యత వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన చట్టపరమైన బాధ్యత. వాళ్ళు మేము ఎంత తీసుకుంటున్నాం, ఎంత చెల్లిస్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పాలి. వాళ్ళు పారదర్శకంగా ఉండాలి. అట్లా కాదు మేము ఎంత తీసుకుంటే మీకు ఎందుకు అంటే ప్రభుత్వాలు ఎందుకు, ప్రజలు ఎందుకు ఎన్నుకుంది అంటే మీ ఇష్టం చేయడానికి అది ఖండిస్తుంది. ఆ లాంగ్వేజే కరెక్ట్ కాదు, దాన్ని ఉపసంహరించుకోవాలి. దానిలో రాజకీయ ఉద్దేశాలు ఉంటే విల్ ఫేస్ ఇట్. ఇంకేదన్నా క్యాజువల్ మోడ్లో అంటే దాని వివరణ ఇవ్వాల్సిన బాధ్యత దాని మీద ఉంది. ప్రతి విషయం, మనిషి నడత, సంపాదన, వీటి మీద ప్రభుత్వానికి ఖచ్చితంగా నియంత్రణ ఉంది, తెలియజేసిన బాధ్యత. ఆ చట్టం ఇచ్చిన, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రభుత్వానికి. ప్రభుత్వానికి ఏం సంబంధం అనే, రాజకీయ వ్యవస్థకి ఏం సంబంధం అంటే అది కుదరదు, వాళ్ళకి అలవాటు లేదు. దయచేసి తెలుసుకోవాలి. ఈ మధ్యన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, వైసీపీలో ఉన్నారు, అంబటి రాంబాబు గారి మీద కొన్ని సినిమాలు జోకులు వేస్తారు. అంబటి రాంబాబు గారు, ఆయన కూడా మంచి ఆర్టిస్ట్, ఆయన కళా పోషకుడు, ఆయన కళాకారుడు. ఆయన మీద వాళ్ళు అనవసరంగా వాళ్ళ మీద గిల్లుతున్నారు, వాళ్ళు గిల్లించుకుంటున్నారు. రాంబాబు తక్కువడేం కాదు, ఇవన్నీ చాలా డక్కా ముక్కలు తిన్నవాడు, రాజకీయాలు చాలా సుదీర్ఘమైన అనుభవం ఉన్నవాడు. ఆయన కూడా కళాకారుడు, కళాకారులను చాలా గౌరవిస్తాడు. దాన్ని ఒక స్పోర్ట్స్ స్పిరిట్స్తో తీసుకోవాలి. కానీ రాంబాబు గారిని ఏదో పలచన చేయాలని, వెటకారం చేయాలని చూస్తే రాంబాబు గారు అదే స్థాయిలో తిరుగుబాటు చేస్తారు. రాంబాబు గారు మంచి కళాకారుడు, చాలా మంచి భాష, మంచి డైలాగ్ డెలివరీ ఇవన్నీ బాగా, ఆయన నాటకాలు వేసాడు, సినిమాలు నటించాడు, మంచి స్టూడెంట్ లీడరు, చాలా మంచి యాక్టివిస్ట్. ఆయన చాలా అభ్యుదయ సంఘాల్లో తిరిగాడు, డ్రామాలు వేసాడు, చాలా ఉంది కళాభి
ఇష్టం ఉంది, అభిరుచి ఉన్నవాడు. ఆయన సినిమాలోకి వచ్చుంటే ఆయనే పెద్ద యాక్టర్ అయి ఉండేవాడు. బహుశా ఆయన సినిమాలోకి వచ్చుంటే ఇప్పుడు ఇప్పుడు అనుకున్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి అవకాశం దొరికే కావు. వీళ్ళందరూ అవకాశం ఆయనే తీసేసుకునేవాడు. ఆయన రాబోడు వీళ్ళ అదృష్టం అంతేనా? మొత్తమే కూడాను రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. ఖచ్చితంగా ఏదైనా దురుద్దేశంతో మెగాస్టార్ కానీ మెగా ఫ్యామిలీ కానీ మాట్లాడితే దాన్ని సరిదిద్దుకోకపోతే రాజకీయంగా తమ కూడాను మాట్లాడాల్సి వస్తుందని చెప్పి కూడాను ఎమ్మెల్సీ డొక్కా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయగస్తో కలిసి ఐడ్రీమ్ కోసం అబ్దుల్ అలీ, విజయవాడ.